ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ గారి జాతకాన్ని విశ్లేషించేద్దాము. నందమూరి తారక రామారావు గారి వారసుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యి, తర్వాత తనదంటూ ప్రత్యేకమైనటువంటి ఒక శైలితో, కృషి పట్టుదలతో, మొక్కబోని ధైర్యంతో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని అభిమానుల గుండెల్లో చాలా అభిమానాన్ని సొంతం చేసుకున్నటువంటి హీరో నందమూరి బాలకృష్ణ గారు. అయితే ఆయన నందమూరి తారక రామారావు గారికి వారసుడిగా వచ్చినప్పటికీ ఆయన సక్సెస్ఫుల్ హీరోగా నిలదొక్కుకోవడానికి ఆయనకున్నటువంటి స్వయం ప్రతిభ, అలాగే ఆయన హార్డ్ వర్కు కారణమని మనం చెప్పక తప్పదు. అయితే జ్యోతిషపరంగా, ఆస్ట్రాలజికల్గా ఆయన చార్ట్ ఎలా ఉంది, ఎటువంటి ప్లానెట్స్ ఆయనకి కండ్యూజివ్గా ఉన్నాయి, అంటే ఇటువంటి సక్సెస్కి ఎటువంటి ప్లానటరీ కాంబినేషన్స్ కారణమయ్యాయి అనేది అనలైజ్ చేద్దాము. బాలకృష్ణ గారి యొక్క చార్ట్ చూసినట్టయితే ఆయన లగ్నము మిథున లగ్నము, లగ్నంలో బుధుడు, మూడవ ఇంట రాహువు, సప్తమంలో చంద్ర, గురు, శని, కేతువు తొమ్మిదవ ఇంట, టెన్త్ హౌస్లో కుజుడు, రవి శుక్రుడు పన్నెండో ఇంట. అయితే ఈయన యొక్క చార్ట్లో చాలా మంచి యోగాలు అనేవి మనం చూడొచ్చు, అలాగే ప్లానెటరీ కాంబినేషన్స్ అనేవి కూడా ఈయన చార్ట్లో ఉన్నాయి. ఆయనకు నడిచినటువంటి దశలు కూడా ఆయనకి చాలా సపోర్టివ్గా ఉండడం కూడా మనం గమనించవచ్చు. ముఖ్యంగా లగ్నం మిథున లగ్నమయ్యి అందరూ బుధుడు ఉండడము, అది భద్రయోగాన్ని సూచిస్తుంది. అలాగే సెవెంత్ హౌస్లో సెవెంత్ లార్డైన గురువు ఉండడం కూడా హంస మహాపురుష యోగాన్ని సూచిస్తుంది. ఈ రెండు యోగాలు ఆయనకి చాలా హెల్ప్ అయ్యాయి కెరియర్లో ఒక హైట్స్ని రీచ్ అవ్వడానికి. ఇక ఆయన యొక్క అందం విషయానికి వస్తే, లగ్నం మిథున లగ్నం మీ లగ్నాధిపతి అయిన బుధుడు లగ్నంలో ఉండడము, బుధుడు చాలా సాఫ్ట్ ప్లానెట్, వెరీ అట్రాక్టివ్ అండ్ గుడ్ లుకింగ్ ప్లానెట్ మెర్క్యూరీ, అటువంటి బుధుడు లగ్నంలో ఉండడము తన స్వక్షేత్రంలో. అదేవిధంగా చంద్రుడు గురువు కూడా లగ్నాన్ని చూడటము, చంద్రుడు ఎప్పుడు సప్తమంలో ఉన్నా లగ్నంలో ఉన్నా కానీ ఆ మనిషి చాలా అట్రాక్టివ్గా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అయితే చంద్రుడు లగ్నంలో ఉండడం కంటే సప్తమంలో ఉండడము ఈజ్ మోర్ నో సపోర్టివ్ ఫర్ అట్రాక్టివ్ ఫేస్ అండ్ అట్రాక్టివ్ బాడీ. ఎందుకంటే చంద్రుడి దృష్టి అనేది లగ్నం మీద పడుతుంది కాబట్టి ఆ వ్యక్తి చాలా అందగాడుగా ఉండడం అనేది చాలా కామన్గా మనం గమనించవచ్చు ఆస్ట్రాలజీలో. ఇక ఈయన యోగాల విషయాలకు వస్తే, భద్రయోగము అలాగే హంస మహాపురుష యోగము ఈ రెండు యోగాలు ఉండడం జరిగింది. అలాగే చంద్రగురువులు సప్తమంలో కలిసి గజకేసర యోగాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. ఇటువంటి మూడు ప్రధానమైన యోగాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ చెప్పుకున్నట్టుగా మూవీస్లో రాణించడానికి రాహు యొక్క పాత్ర చాలా అవసరమవుతుంది. అటువంటి రాహువు థర్డ్ హౌస్లో ఉండడం అనేది మనం గమనించవచ్చు. రాహు అనేది ప్లానెట్ ఆఫ్ మిస్టరీ అండ్ మ్యాజిక్, అంటే ఒక మాయా ప్రపంచానికి రాహు సంకేతం. అంటే ఒక యాక్టింగ్ చేయాలి అంటే తనదంటూ స్వభావాన్ని పక్కన పెట్టి ఆ పాత్రకు అనుగుణంగా ఆ వ్యక్తి తన హావభావాలని ప్రదర్శించగలగాలి. అటువంటి నైపుణ్యము రాహువు థర్డ్ హౌస్లో ఉండడం వల్ల ఇస్తాడు. ఇటువంటి థర్డ్ హౌస్లో రాహు ఉండి సక్సెస్ఫుల్ మూవీ హీరోస్ అయిన చార్ట్స్ కూడా మనం చూడొచ్చు. సేమ్ కాంబినేషన్లో మిథున లగ్నము థర్డ్ హౌస్ రాహువు, హిందీలో రాజేష్ ఖన్నా గారి చార్ట్ కూడా ఇదే కాంబినేషన్. ఎప్పుడు రాహువు థర్డ్ హౌస్లో ఉన్నా కానీ ఒక మూవీ సంబంధమైనటువంటి వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ థర్డ్ హౌస్లో రాహు ఉండి థర్డ్ లార్డ్ అయినటువంటి రవి శుక్రుడితో ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు. ఇక మిథున లగ్నానికి శుక్రుడు యోగకారకుడు, అందులోనూ శుక్రుడు కళలకి యాక్టింగ్కి సంబంధించినటువంటి ప్లానెట్. అటువంటి శుక్రుడు రవితో కలిసి ట్వెల్త్ హౌస్లో ఉన్నాడు. ట్వెల్త్ లార్డ్ ట్వెల్త్లో ఉండడం ఒక యోగము, అలాగే శుక్రుడు ఎప్పుడు ట్వెల్త్ హౌస్లో ఉన్నా కానీ ఆ మనిషి చాలా రిచ్ అండ్ ఫేమస్గా ఉంటారు. రిచ్ే కాకుండా ఫేమస్ అనేది అవుతారు ట్వెల్త్ హౌస్లో వీనస్ స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. ఇది కూడా ఆయనకి కలిసి వచ్చినటువంటి ఒక కాంబినేషన్. అదీ కాకుండా థర్డ్ హౌస్ అనేది పరాక్రమ స్థానము, అంటే థర్డ్ హౌస్లో ఎప్పుడు మ్యాలిఫిక్ ఉన్నా కానీ వారికి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి.
అటువంటి మ్యాలిఫిక్ అయిన రాహు థర్డ్ హౌస్లో ఉండడం వల్ల ఈయనకి ఒక సాహసము, ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అనేటువంటి ఒక సాహసోపేతమైనటువంటి ఒక మెంటాలిటీ, ఇది రావడానికి కూడా రాహు థర్డ్ హౌస్లో ఉండడం చాలా హెల్ప్ చేస్తుంది. మ్యాలిఫిక్స్ థర్డ్ హౌస్లో ఉండడమే ఆ మనుషులు యాక్చువల్గా ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అందులో రాహు ఉండడం వల్ల తను ఏదన్నా ఒకటి నమ్మి ఇలా చేద్దాము అనుకుంటే వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు, దానివల్ల నష్టం వస్తుందేమో, డ్రాప్ అవ్వడము ఇటువంటివి లేకుండా ఏదైనా ఒక వ్యక్తిని నమ్మినా, ఒక సిద్ధాంతాన్ని నమ్మినా దాన్ని తప్పకుండా అమలుపరచాలి, ఏమీ కాదు నేను అనుకున్నా సాధిస్తాను అనేటువంటి ఒక ధైర్యము, సాహసము, ఎక్స్పెరిమెంట్ చేద్దాము అనేటువంటి నేచరు రాహు వల్ల వచ్చింది. ఎందుకంటే రాహు అన్కన్వెన్షనల్ ప్లానెట్, అంటే అందరూ నడిచే దారిలో వెళ్ళే ప్లానెట్ కాదు రాహువు, అందరి దారికి కొంచెం విభిన్నంగా నడిచేటువంటి గ్రహం రాహువు. అందుకే ఇదివరకు కూడా చెప్పడం జరిగింది సప్తమంలో రాహు ఉన్న వాళ్ళకి అన్కన్వెన్షనల్ మ్యారేజెస్ అవుతాయని. ఇవన్నీ అవ్వడానికి రాహు యొక్క పాత్ర చాలా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేయడం అనేది జరిగింది. అందుకే ఒక రీసెర్చ్లో ఒక ఫైండింగ్ కనుక్కోవాలంటే కూడా రాహు యొక్క అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఎవరు కనిపెట్టదాన్ని కనిపెట్టడం, ఒక ఎక్స్పెరిమెంట్ చేయడం, ఇవన్నీ రాహు యొక్క లక్షణాలు. ఈ రాహు ఇంకా బలంగా ఉండడం వల్ల తను ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి విజయాలు సాధించడం అనేది జరిగింది. అంటే ఒక ట్రెండ్ని సెట్ చేయడం కావచ్చు, ఒక ఫ్యాక్షన్ సినిమాలు కూడా స్టార్డమ్ తీసుకురావడము, ఇటువంటి చాలా ఎప్పుడూ ఎవరు చేయనటువంటి సాహసాలను చేసి విజయం సాధించి అదొక ట్రెండ్ సెట్టింగ్లో చేయడము, ఇవన్నీ కూడా ఈయనకి ధైర్య సాహసాలు రాహు వల్ల రావడం జరిగింది. ఇక సెవెంత్ హౌస్లో చంద్ర, గురు, శని అనేది చాలా అద్భుతమైన కాంబినేషను. ఆయనకి ఇది ఒక కెరియర్ సక్సెస్కి చాలా బాగా ఉపయోగపడేటువంటి కాంబినేషన్. ఎందుకు అంటే నైన్త్ లార్డ్ శని అలాగే టెన్త్ లార్డ్ గురువు కలిసి యోగంలో సెవెంత్ హౌస్లో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు, లగ్నాధిపతిని కూడా చూస్తున్నారు. అదేవిధంగా సెకండ్ లార్డ్ అయినటువంటి చంద్రుడు కూడా అందులో ఉన్నాడు సెవెంత్ హౌస్లో. ఎప్పుడైతే వాక్స్థానానికి సంబంధించినటువంటి లార్డ్, సెకండ్ లార్డ్ చంద్రుడయ్యి బలంగా ఒక యోగంలో సెవెంత్ హౌస్లో ఉండి లగ్నాన్ని చూస్తున్నారు అన్న డైలాగ్ డెలివరీ చాలా పవర్ఫుల్ డైలాగులు చెప్పడము, వీటిలో ప్రావీణ్యత ఇవ్వడానికి ఈ చంద్రుడే కారణం. అంటే ఒక ఫ్యాక్షన్ సినిమాల్లో డైలాగ్స్ కానీ, పౌరాణికాల్లో లెందీ డైలాగ్స్ కానీ ఇవి చెప్పడానికి ఈ చంద్రుడి యొక్క బలం చాలా అవసరమైంది ఆయన యొక్క చార్ట్లో. ఇక నైన్త్ హౌస్లో కేతు ఉండడం అనేది ఆయనకి ఒక ధార్మిక దృష్టి, ఆధ్యాత్మిక చింతన, అలాగే నైన్త్ హౌస్ అనేది ధార్మికమైనటువంటి ప్రవర్తనకి, ప్రవృత్తికి సంబంధించినటువంటి హౌస్, రిలీజియస్ యాక్టివిటీస్కి సంబంధించిన హౌస్. అందుకే ఆయనకి ధార్మిక చింతన, దైవభక్తి, పురాణాల పట్ల ఆసక్తి, దాంట్లో ప్రవేశము, ఆ విషయాన్ని తెలుసుకోవడము, ఇటువంటి ఆసక్తి కలగడానికి కేతు బాగా సహకరించాలి. అదే కాకుండా నైన్త్ లార్డ్ అయిన శని చంద్రుడితో కలిసి, మనకార్పుడైన చంద్రుడితో కలిసి సప్తమంలో ఉండి లగ్నాన్ని చూడడం, అందుకే ఈయన ఎక్కువగా ఆ పురాణాలు చదవడము, దాని గురించి ఒక అవగాహన తెచ్చుకోవడము, ధార్మికమైనటువంటి విషయాల మీద ఒక ఆసక్తి కలిగి దాన్ని తెలుసుకోవడము, ఇటువంటి నేచర్ రావడానికి కేతు సహాయపడుతూ ఉన్నాడు ఇక్కడ. అలాగే ఈ శని ఎప్పుడైతే నైన్త్ లార్డ్ అయ్యి స్ట్రాంగ్గా లగ్నాన్ని చూస్తున్నాడో, ఒక ఛారిటీ, 10 మందిని ఆదుకోవాలి అనేటువంటి ఒక తత్వం, ఎవరన్నా కష్టంలో ఉంటే సహాయం చేయడము, ఈ విధమైన నేచర్ రావడానికి కూడా శని ఇక్కడ హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అయితే థర్డ్ రాహు యొక్క ఎక్సలెంట్ క్వాలిటీస్ మనం చూడడం జరిగింది. వేరస్ ట్వెల్త్ వీనస్, థర్డ్ రాహు, సెవెంత్లో చంద్ర, గురు, శని, అలాగే లగ్నంలో బుధుడు భద్రయోగంలో, అంటే భద్రయోగము, హంసయోగము, గజకేసర యోగము, ఇవన్నీ కూడా ఆయన యొక్క సక్సెస్కి, ఒక విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిత్వానికి కారణమయ్యాయి. అయితే ఆయన చాలా సెన్సిటివ్ వ్యక్తిగా మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడు సప్తమంలో ఉండి లగ్నాన్ని చూసినా, లగ్నంలో ఉన్నా ఆ వ్యక్తి చాలా సెన్సిటివ్గా ఉండడము, అందులోనూ లగ్నం బుధుడు ఇల్లయింది, బుధుడు వెరీ సాఫ్ట్ ప్లానెట్, అంటే చాలా సున్నితమైన మనసు కలిగిన వాళ్ళే ఉంటారు మిథున లగ్నము, కన్యా లగ్నం జాతకులు. అటువంటి బుధుడిని చంద్రుడు చూస్తూ ఉండడం వల్ల చాలా సెన్సిటివ్ పర్సన్, ఏమాత్రం ఒక నాన్ సెన్సు ఇవి జరిగినా కానీ వెంటనే ఆయన స్పందించడము, ఇటువంటి ఒక నేచర్ రావడానికి కూడా ఈ చంద్రుడు చాలా స్ట్రాంగ్గా ఉండడం అనేది ఒక కారణంగా గమనించాలి. వెరీ సాఫ్ట్ హార్టెడ్ అండ్ వెరీ ఎమోషనల్ పర్సన్, ఎమోషనల్గా చాలా కనెక్ట్ అవుతారు పీపుల్తో ఆయన. అంటే ఎవరైనా సరే నా వాళ్ళు
అనుకోవడము, ఇవన్నీ కూడా చంద్రుడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్. ఒక వ్యక్తికి ఎప్పుడు చంద్రుడు సప్తమంలో ఉన్న లగ్నంలో కంటే సప్తమంలో ఉంటే ఆ వ్యక్తి ఎమోషనల్ టెండెన్సీస్ ఎక్కువగా ఉంటాయి, చాలా ఈజీగా తన వాళ్ళు అనే వాళ్ళతో కలిసిపోతూ ఉంటారు. అదే కాకుండా బుధుడు ఫోర్త్ లాడు, ఫోర్త్ హౌస్ అనేది మాసస్కి సంబంధించిన హౌస్, అలాగే మదర్ల్యాండ్, తను పుట్టిన ఊరు, తన వాళ్ళు, తన ఫ్యామిలీ, ఇటువంటివన్నీ సూచించేది ఫోర్త్ హౌస్. ఆ ఫోర్త్ లాడ్ అని గురుడు చంద్రుడితో చూడబడము అనేది ఆయనకి ప్రజలకు దగ్గర అవ్వాలనే ఒక తాపత్రయం, తన వాళ్ళు అనుకుంటే వాళ్ళకి ఏ సహాయం కావాలని చేయగలగడం, ఇటువంటి మంచి ఒక దాతృత్వం ఉండేటువంటి నేచర్ రావడానికి కూడా ఈ చంద్రుడి యొక్క పాత్ర కొంతవరకు కారణం. ఇక ఆయన మూవీస్ జర్నీ కనుక చూసినట్టయితే శుక్ర మహాదశలో ఆయన ఒక హీరోగా స్టార్ట్ చేశారు తన జర్నీని. అయితే శుక్రలో బుధలో మంగమ్మ గారి మనవుడు వంటి హిట్స్ ఇవ్వడం జరిగింది శుక్రలో బుధలో, అలాగే రవి మహాదశలో కూడా ఆయన చాలా మంచి హిట్స్ని అందుకోవడం జరిగింది. ఎందుకంటే రవి కూడా శుక్రుడితో కలిసి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి రవి మహాదశలో ఆయన భలే తమ్ముడు, ముద్దుల కృష్ణయ్య, అనుసయం గారి అల్లుడు, మొబ్బ గోపాలుడు, దొంగరాముడు, ముద్దుల మామయ్య, అలాగే నారీ నారీ నడు మరారి, లారీ డ్రైవరు, ఆదిత్య 369, ఉదాహరణకి ముద్దుల మామయ్య, లారీ డ్రైవరు, ఇవి రవిలో బుధ, రవి మహాదశలో బుధ అంతర్దశలో రిలీజ్ అయిన మూవీస్. అవి చాలా పెద్ద హిట్లు, బ్లాక్ బస్టర్గా నిలిచిపోయాయి. ఎందుకంటే ఇక్కడ బుధుడు భద్రయోగాన్ని ఇస్తున్న, బుధుడు యొక్క అంతర్దశ ఎప్పుడైతే టచ్ అవుతుందో ఆయనకు మంచి హిట్స్ రావడం అనేది, అంటే ఎప్పుడూ గుర్తుండిపోయేటువంటి హిట్స్ ఇవ్వడం, చాలా పవర్ఫుల్స్ బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం ఈ బుధుడి అంతర్దశలో ఆయనకి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చంద్రమహాదశ వచ్చినప్పుడు కూడా చంద్రుడు కూడా చాలా యోగవంతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి చంద్రమహాదశలో రౌడీ ఇన్స్పెక్టరు, బంగారు గుల్లోడు, భైరవ ద్వీపం, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒక ఫ్యాక్షన్ సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేసినటువంటి సమరసింహారెడ్డి మూవీ చంద్రమహాదశలో బుధ అంతర్దశలో వచ్చింది. ఇక్కడ కూడా బుధుడి అంతర్దశను మనం గమనించవచ్చు. బుధుడు ఎప్పుడు టచ్ అయినా కానీ చాలా అద్భుతమైనటువంటి హిట్స్ అనేది ఆయన ఇస్తూ ఉంటారు. అలాగే రాహు మహాదశ వచ్చినప్పుడు ఆయన ఇంకా చరిత్రలో చాలా నిలిచిపోయేటువంటి హిట్స్, ఇంతముందు రికార్డ్స్ని తిరగరాసిన హిట్స్, సింహ, లెజెండ్, ఇటువంటి మూవీస్ కూడా రాహు మహాదశలో ఆయన ఇవ్వడం జరిగింది. సింహ మూవీ రాహు మహాదశలో రాహు అంతర్దశలో వచ్చింది, అలాగే లెజెండ్ మూవీ రాహు మహాదశలో శని అంతర్దశలో వచ్చింది. కాబట్టి ఈయనకి రాహువు నవంబర్ 2026 వరకు మహాదశ నడుస్తుంది, రాహు మహాదశ. ఈ రాహు మహాదశ అంతా కూడా ఆయన నుంచి మనం చాలా మంచి అద్భుతమైనటువంటి హిట్స్ని, ఎంటర్టైనింగ్ మూవీస్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాహు మహాదశ, ఈ రాహు మహాదశలోనే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు విజయం సాధించడం కూడా జరిగింది. ఫస్ట్ టైం 2014లో ఆయన ఎమ్మెల్యేగా అయినప్పుడు ఆయనకి రాహు మహాదశలో శని అంతర్దశ, ప్రస్తుతం 2019లో ఎలక్ట్ అయినప్పుడు ఆయనకి రాహు మహాదశలో బుధ అంతర్దశ. బుధుడు ఎప్పుడు కూడా ఆయనకి చాలా ఫేవరబుల్గా ఉండేటువంటి ఒక ప్లానెట్, ఎందుకంటే ఒక యోగంలో ఉండేటువంటి ప్లానెట్ బుధుడు. ఇక రాహు మహాదశ తర్వాత 2026 తర్వాత గురు మహాదశ స్టార్ట్ అవుతుంది. గురువు కూడా చాలా మంచి యోగంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో గదికేసర యోగంలో ఉండడం వల్ల, హంస యోగంలో ఉండడం వల్ల ఆయనకి పొలిటికల్గా ఇంకా ఎక్కువ అప్లిఫ్ట్మెంట్, రైజ్, సక్సెస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు నందమూరి బాలకృష్ణ గారి యొక్క లైఫ్లో. సో రాహు మహాదశలో ఆయన ఇలాగే కొనసాగుతూ పొలిటికల్ కెరీర్ కూడా, అలాగే మూవీస్ పరంగా కూడా చాలా మంచి అద్భుతమైనటువంటి హిట్స్ని ఇవ్వడానికి చాలా బాగా పనికొచ్చేటువంటి మహాదశ రాహు మహాదశ. ఇది ఎక్సలెంట్ పీరియడ్ ఫర్ సక్సెస్, బ్లాక్ బస్టర్ మూవీస్ రిలీజ్ అవ్వడానికి ఈ రాహు మహాదశ చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే రానున్న కాలంలో మరిన్ని విజయాలు అందుకుంటారని, గురు మహాదశలో ఆయన పొలిటికల్గా చాలా సక్సెస్ని చూస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.